హలో అండి, అందరికీ నమస్తే. నేను మంచి రెసిపీ చూపిస్తున్నానండి, హెల్దీ రెసిపీ. ఓట్స్ ఉప్మా అండి. ముందుగా మీరు ఒక కప్పు ఓట్స్ని తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి తొందరగా మాడిపోతాయన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కొంచెం అలా వేయించుకోండి. 1-2 నిమిషాల పాటు ఇలా కొద్దిగా వేగిన తర్వాత మీరు ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 2-3 స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి. దీంట్లో ఎక్కువ ఆయిల్ వేయొద్దండి, మరీ ఎక్కువగా వేసినా కానీ మనకి జారుగా అయిపోతుంది, మనకి పొడి పొడిగా డ్రై లాగా ఉండదు అనమాట ఈ ఉప్మా అనేది. అలాగే 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి దీంట్లోనే. అలాగే జీలకర్ర కూడా 1/2 స్పూన్ వేసుకోండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మీరు పచ్చిమిర్చి 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకోండి దీంట్లోనే. అలాగే ఉల్లిపాయలు కూడా 1 చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసేసుకోండి. మీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అలాగే క్యారెట్ ముక్కలు 1 చిన్న క్యారెట్ సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. అలాగే బీన్స్ కూడా 3-4 తీసుకొని కట్ చేసి వేసేసుకోండి. అలాగే ఆలు కూడా 1 చిన్న ఆలు తీసుకొని కట్ చేసి వేసేసుకోండి దీంట్లోనే. మీరు దీంట్లో కావాలంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చండి. పచ్చి బఠానీ కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అల్లం కూడా మనం తురిమేసి వేసేసుకోండి. సేమ్ మన రెగ్యులర్ ఉప్మా అప్పుడప్పుడు తయారు చేసుకుంటాం కదండి, కాకపోతే ఆ ఉప్మాలు కూడా ఇలాంటివి కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు. మనకి ఓట్స్ చాలా హెల్తీ కాబట్టి ఆ ఉప్మా కంటే ఈ ఓట్స్ ఉప్మా అనేది మనకి హెల్త్కి చాలా మంచిది. మీరు దీంట్లో వాటర్ కూడా ఎక్కువ వేయొద్దండి, కొంచెం వాటర్ వేసేసుకోవాలి. మనం 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట 1 కప్పు ఓట్స్కి. మీరు పెద్ద గ్లాసు, మనం వాటర్ తాగే గ్లాసు పెద్దది ఉంటే దాంతో సగం వాటర్ వేసేసుకోవాలి. సరిపడంత ఉప్పు, మరీ ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు, ఎందుకంటే ఈ ఓట్స్ అన్నవి ఉప్పు పీల్చుకోవన్నమాట ఎక్కువగా. అందువల్ల మనం కొద్దిగా ఉప్పు వేసుకున్నా కానీ సరిపోతుంది అన్నమాట దాంట్లో. అలాగే ఇప్పుడు మనం కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఓట్స్ని దీంట్లో వేసేసుకోవడమే. చూసారు కదండి, ఈ విధంగా మనకి నీళ్లు సరిపోవు అనుకోని అవసరం లేదండి. ఒకవేళ మీకు నీళ్లు సరిపోలేదు అనిపిస్తే పైన కొద్దిగా చేత్తోని అలా చల్లండి, మనకి ఉడికిపోతాయన్నమాట, ఈజీగా ఉడుకుతాయన్నమాట ఈ ఓట్స్ అన్నవి, ఎక్కువగా టైం పట్టదు. చూసారు కదా, ఇలా మనకి మూత పెట్టేస్తే ఆవిరికి ఉడికిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోండి. చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉండే ఓట్స్ ఉప్మా మీకు రెడీ అయిపోయింది. దీంట్లో మీరు చివరిగా కొద్దిగా నిమ్మరసాన్ని వేసేసుకొని వేడివేడిగా తినేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ గనక ఈ ఓట్స్ ఉప్మా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.